ఓకే ప్రార్థన Gracious Lord, loving Heavenly Father, thank you, Father, for giving this nice, precious day. Thank you, Father, for helping us to attend one more day, the Sunday school. Lord, we pray for Kathy, Lord. Help him to cure from which he has the problem, Father. You only cure him and he should come to the Sunday school healthily, Father. Help us. Help him, God. In the name we pray and ask you, Master. Amen. 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 Akka, mute. Okay. మరి నీల్ గగన్ అన్నయ్య కూడా బాలదని చెప్పుకున్నాం కదా మరి అన్న కూడా టెస్ట్ కి మళ్ళీ ఇస్తున్నాడు మరి నెగిటివ్ వచ్చేలాగా మరి ప్రేయర్ చేద్దాం సరేనా ఎవరు చేస్తారు ప్రేయర్ సానియాకు పిల్లలు ఏమైనా చేస్తారా అక్క మీరు చెప్తాను ఓకే అభిజ్ఞ అభిజ్ఞ ప్రేయర్ చేస్తావా నీల్ గగన్ అన్నయ్యకి కోవిడ్ నెగిటివ్ వచ్చేలాగా ప్రేయర్ చేద్దాం जीवन Amen. Okay, అక్క నాకు 89 వచ్చినప్పుడు తగ్గిపోయినాయి అక్క వెరీ గుడ్ నానా తగ్గిపోయింది కదా దేవుడు స్వస్థపరిచాడు దేవునికే మహిమ కలుగును గాక అందుకే మనం ఒకరికొకరు అలా ప్రయత్నిస్తుంటే దేవుడు అద్భుతాలు చేస్తాడు ఓకే ఓవర్ టు మిన్నీ అక్క మిన్నీ అక్క ఒక్కసారి అక్క ఓకే నాకు జస్ట్ ఇప్పుడు ఇంకా క్లాస్ అయింది అక్క ఓకే నా ప్రాజెక్ట్ లో ఎవరికైనా ప్రేయర్ ఇస్తాలే yes అక్క ఓకే పావని అక్క కల్పన అక్క అన్నారా పావని అక్క లేకపోతే కల్పన అక్క పావని అక్క ప్రేయర్ చేయండి అక్క కల్పన అక్క అన్మ్యూట్ చేసుకో ఎవరైనా పర్వాలేదు अक्सारी अन्म्यूट इन चेयल పిల్లలు మనం స్టార్టింగ్ ప్రేయర్ చేసుకుందామమ్మా అందరూ మీ మీ పొజిషన్స్ కి వచ్చేయండి మహాపరిశుద్ధుడా మహోన్నతుడా మహిమా ప్రభావములు కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి ఎన్నడూ మారని మార్పు చెందని మా యేసయ్య మీ బంగారు పాదములకు వందనాలు స్తోత్రములు స్తోత్రములు చెల్లించుకుంటూ ఉంటున్నాము నాయన ఈ దినము కూడా పరిశుద్ధాత్ముడా మాకు దానముగా బహుమానముగా ఇచ్చి ఉదయకాలం నుండి ఈ సాయంత్రం వరకు మీ చల్లని రెక్కల చాటును భద్రపరిచి మరలా పరిశుద్ధాత్మ తండ్రి మా చిన్న బిడ్డలైన వారితో మేమందరము కలిసినయన సండే స్కూల్లో మీ నామమును గొప్ప చేయటకు అనేక విషయాలు తండ్రి నేర్చుకుంటకు గాను మీరు మాకు అనుగ్రహించిన అమూల్యమైన సమయం అంతటి కొరకు వందనాలు స్తోత్రం ప్రభా మా చిన్న బిడ్డల్ని మమ్మల్ని సకాలంలో సిద్ధపరిచి నాయన తీసుకుని వచ్చిన నీ ప్రేమ అంతటి వరకు వందనాలు ఎంతమంది నాయన రావటానికి సిద్ధపడుచున్నారో వారికి మీరు తోడై ఉండండి ప్రతి దినము వచ్చే వారు కాకోకుండా ఇంకా అనేకులు నూతనంగా ప్రభా
దినదినము కూడా నాయన ఈ సండే స్కూల్లో జాయిన్ అవ్వగలిగినట్లు మీరు సహాయం చేయండి తండ్రి. ప్రారంభము నుండి ముగింపు వరకు మీరు అధ్యక్ష వహించండి తండ్రి. నీకు స్తోత్రములు ప్రభా. ఈ దినము నాయన పాటల విషయంలో నాయన హోంవర్క్ చెక్కింగ్ విషయంలో మీరు సహాయం చేయండి తండ్రి. నీకు స్తోత్రం నాయన. ఈ దినము లెసన్ చెప్పుచూ ఉంటుండగా కూడా ప్రభా మీ యొక్క ఆత్మ సహాయమునిచ్చి చిన్న బిడ్డలైన వారితో ఏ విధంగా మాట్లాడితే వారు అర్థం చేసుకోగలరు అట్టి విధముగా నాయన లెసన్ చెప్పగలిగినట్లు మీ కృపా సహాయతను అనుగ్రహించమని నీకు వందనాలు స్తోత్రములు ప్రభా. ఎవరికి ఎట్టి విధమైన నాయన నెట్ ప్రాబ్లం లేకపోకుండా నాయన చక్కగా ప్రతి ఒక్కరికి కూడా నాయన నెట్ వచ్చినట్లు మీ కృపా సహాయతను అనుగ్రహించమని వందనాలు నాయన. నీ సమయం నాయన ఈ సమయము నాయన నీ పాద సాన్నిధ్యంలో గడిపినప్పుడు నాయన గొప్ప ఆశీర్వాదమును ఆత్మీయ స్థితిని నాయన మాకును చిన్న బిడ్డలకి మీరు ఇచ్చి రాబో దినముల్లో చిన్న బిడ్డలు నీ నామ మహిమార్థమై పరిశుద్ధుడ ఘనమైన రీతిలో వాడబడినట్లు సహాయం చేయండి. ఇట్టి అవకాశమును ప్రభా మీరు నాయన మీ దైవ సేవకులైన వారి ద్వారా మాకందరికీ కూడా మీరు అనుగ్రహించారు. అక్క వాళ్ళకి మాకును మీరు అనుగ్రహించారు తండ్రి. వందనాలు నాయన. జోషి బ్రదర్ కుటుంబాన్ని బట్టి నీకు వందనాలు. షాలేమయ్య గారిని కుటుంబాన్ని బట్టి కూడా నీకు వందనాలు. స్తోత్రములు చెల్లించుకుంటూ ఈ దిన కార్యక్రమం అంతా కూడా పరిశుద్ధాత్ముడ దయగలిగిన హస్తములో పెట్టుకునుచు మహోన్నతుడు మహాగణుడు త్వరగా రానయన ఏసై పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ లడక. ప్రైజ్ లడక. మరి బైబిల్లో చిన్న హీరో ఉన్నాడు. ఆ హీరో తిప్పి తిప్పి కొట్టేశాడు పిల్లలు. అసలు ఎవరిని కొట్టాడు ఆ హీరో? ఎవరు ఎవరు చెప్తారు? అందరు చేతులు తెలిసిన అందరికి తెలుసు అన్నమాట. మరి ఆ హీరో లాగా మనం కూడా గిరగిర తిప్పేద్దామా? మరి తెలుసుకోండి మీ వనసులన్నీ రెడీగా పెట్టేసుకోండి గిరగిర తిప్పేసి మళ్ళీ గొలియాత్ని కొట్టేటట్టు మనం కూడా సాతాన్ని అని కొట్టేద్దాం. అయ్యేనా? ఎస్. గిర గిర తిప్పు తిప్పు వడిసెల గిర గిర తిప్పు తిప్పు గురి చూసి గిర గిర తిప్పు తిప్పు వడిసెల తిప్పి తిప్పి వదిలిపెట్టు దావీదు తిప్పినట్టుగా గొలియాదును కూల్చినట్టుగా సాతానుపై గురి పెట్టగా ఒక దెబ్బతో మట్టు పెట్టగా ఒక దెబ్బతో మట్టు పెట్టగా గిర గిర తిప్పు తిప్పు వడిసెల గిర గిర తిప్పు తిప్పు గురి చూసి గిర గిర తిప్పు తిప్పు వడిసెల తిప్పి తిప్పి వదిలిపెట్టు దావీదు తిప్పినట్టుగా గొల్యాతును కూల్చినట్టుగా సాతానుపై గురి పెట్టగా ఒక దెబ్బతో మట్టు పెట్టగా ఒక దెబ్బతో మట్టు పెట్టగా. చాలా చాలా సూపర్ గా కొట్టేశారు సాతా గారిని. ఇంత ఎనర్జీ మీకు, సూపర్ ఎనర్జీ. మళ్ళీ ఇంకోసారి కొడదామా? కొడదామా? రెడీగా ఉన్నారా కొట్టడానికి? మరి వచ్చేయండి, మరి ఇంకోసారి కొట్టేద్దాం. గిర గిర తిప్పు తిప్పు వడిసెల గిర గిర తిప్పు తిప్పు
చూరి చూసి గిరగిర తిప్పు తిప్పు వడిసెల తిప్పి తిప్పి వదిలిపెట్టు gira gira tippu tippu vadisela gira gira tippu tippu guri chuse gira gira tippu tippu vadisela tippi tippi vadali pettu davidu tippi nattuga golyatunu kulchinattuga satanu pai guri pettaga oka deppato mattu pettaga oka deppato mattu pettaga ఇంకొక పాట ఉంది మర్చిపోయాను పిల్లలు బైబిల్ నాలెడ్జ్ సాంగ్ ఉంది మర్చిపోయాను సో సారీ బైబిల్ నాలెడ్జ్ సాంగ్ ఉంది పిల్లలు మరి ఆ పాట ఏంటి ఆ పాటకు ఉన్న ఇంట్రొడక్షన్ ఎవరు ఇస్తున్నారో చూసేద్దాం ఓవర్ టు రూత్ రూత్ అక్క అక్కతను టీచర్ జాయిన్ రూత్ రాలేదు అనుకుంటాను ఓకే పిల్లలు హోంవర్క్ చెకింగ్ వెళ్దాము వాళ్ళు వచ్చాక ఎస్ అక్క ఆల్ రైట్ పిల్లలు రెడీగా ఉన్నారా హోంవర్క్ చెక్ చేయడానికి హోంవర్క్ చూపించడానికి ఆల్ రైట్ సో ఇప్పుడు ఎవరు వస్తున్నారు మన ముందుకి హోంవర్క్ చూపించడానికి ఎవరు వస్తున్నారంటే అభిజ్ఞ అండ్ ఆశిష్ వెరీ గుడ్ జాయ్ కూడా లేదండి ఈరోజు అవునక్క జాయ్ కూడా లేదు అక్కడ వెరీ గుడ్ నాన్న వెరీ గుడ్ చాలా బాగా చేసావు గాడ్ బ్లెస్ యూ జోయాన్ ఎవరిది కనిపిస్తే వాళ్ళు మాట్లాడండి జోయాన్ గగన్ ఓకే చెప్పగలరా And you must go to everyone. I send you to and say whatever I command you. Jenya 1-7. Pedro Daka. Gagan. Ryan, what's your name? Chalabha Jepper, Pillalu. Claps, but... వెరీ గుడ్ అన్న చాలా బాగా చేసుకున్నావు బట్ ద గాడ్ సెడ్ టు మీ బట్ ద గాడ్ సెడ్ టు మీ డు నాట్ టెల్ సే ఐ యామ్ టు యంగ్ యు మస్ట్ గో టు ఎవ్రీవన్ You must go to, I will send you and say whatever I command you. Jenya 1-7. Praise Lord Akka. Praise Lord Akka. Praise the Lord Nana. God bless you. Chala bachi. Chala bachi. Claps pattukondi. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 20, 30, 40, 50, 60, 70, 80,000 points. మాట్లాడు
God said to me, do not say, I am too young. You must go to everyone I send you to and say whatever I command you. Jeremiah 1:7. Thank you, Kamashka. చాలా బాగా చెప్పారు పిల్లలు. క్లాప్స్ పట్టుకుని 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 20, 30, 40, 50,000 పాయింట్స్. వెరీ గుడ్, వెరీ నైస్. సెలీనా, క్వీన్ ఏం చేస్తున్నావు? ప్రోగ్రామ్ గురించి రాసాను అక్క. ఓకే, హోంవర్క్ అక్క. But do not but the Lord said to me, do not say I am too young. You must go to everyone I send you to and say whatever I command you. Selena, you can't be in the club. Jeremiah 1:7. Okay. Very good. Joanne. Chala ba chepa, Selena. Claps, but hand to mene mene tekel upasin and rasad and rasad akka. Okay nana, very good nana, very good. Then join and then claps is start chudu. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 20, 30, 40, 50, 60,000 points. Thank you, Anna. Prella, Anna. Happy unmute, Chisk. Ehova. Dala bar askuna. That's an image. Ehova, not Kila, Salamichanu. నేను పంపువాడు అందరి యొక్కకు నీవు పోవలెను. నీకు ఆజ్ఞాపించిన సంగతులను చెప్పవలెను. 1:7. చేస్తున్నాడు అక్క. Praise the Lord, Nana. Very good. Happy. Claps, but go. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 20, 30, 40, 50, 60, 70,000 points. Praise the Lord, Akka. Praise the Lord, Krishna. Hi, Kathy, bonnava. Bonnalakka. Bonnana. God bless you, Nana. God bless you, Nana. Maaki raga sala vichanu. Nenu bonnana naravattu. Nenu. పంపవాళ్ళు
చెప్పవలను ఒకటి ప్రేస్తున్నాడు. చాలా బాగా యెహోవా నాకు ఆజ్ఞాపించు, యెహోవా నాకు ఇలాగూ సెలవిచ్చను, నేను బాలుడనవద్దు, నేను నిన్ను పంపిన వాణి వద్ద, నేను నిన్ను పంపిన వాణి వద్దకు నీవు పోవలను, నీకు ఆజ్ఞాపించిన ప్రకారము నీవు నీవు నా నీకు ఆజ్ఞాపించిన ప్రకారము సంగతులన్నీ చెప్పవలను. ఇర్మియా 1:7. వెరీ గుడ్ నానా, చాలా బాగా చెప్పావు గ్రీష్మ. క్లాప్స్ పట్టుకో. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 20, 30, 40, 50, 60, 70, 80, 90,000 points. చేస్తావా? ఏం చేస్తున్నారా? పిల్లలు అక్క నాకు తెలిసే వాళ్ళు ఇంకా కలరింగ్ చేస్తున్నారు. ఓకే నెక్స్ట్ నెక్స్ట్ వెరీ గుడ్ నానా, మీరు తొందరగా తీసుకున్నప్పుడు హ్యాండ్ రైజ్ చేస్తే మిమ్మల్ని చూపిస్తారు. ఓకేనా? గాడ్ బ్లెస్ యూ. జోయల్ ఏం జోయల్ గాస్పుల్ క్లాస్ అయ్యో స్టక్ అయిపోతుందనా నీకు? మళ్ళీ వద్దాం. ఏంటంటే నువ్వు అంతకుముందు ఎక్కడ కూర్చునేవాడు చాలా బాగుండేది, ఇప్పుడు ఒక 1 week నుంచి కొంచెం నీకు ప్రాబ్లం వస్తుందనా? ప్రాబ్లం వస్తా ఉంది కదా, మళ్ళీ అంతకుముందు ఎక్కడ ఉండేవాడు వెళ్ళిపోతే బాగుంటదేమో కదా. మరి ఇప్పుడు నీ వాయిస్ మాకు వినిపిస్తుంది కానీ నువ్వు సరిగ్గా మాకు అనిపించటంలా. ఓకే ప్రిస్కిల్ల, నాకు ఇలాగూ సెలవిచ్చాను, నేను బాలుడు అనవద్దు, నేను
నిన్ను పంపువారందరి యొద్దకు నీవు పోవలెను. నీకు ఆజ్ఞాపించిన సంగతులన్నీ చెప్పవలెను. యిర్మీయా 1:7. చాలా బాగా చెప్పారు పిల్లలు. పట్టుకోండి 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 20, 30, 40, 50, 60, 70, 80,000 points. ప్రైస్ లో అక్క. ప్రైస్ లో నానా బాగున్నావా? బాగున్నాను అక్క. అక్క మెమరీ వర్స్ అక్క. అక్క మెమరీ వర్స్ చెప్తాను అక్క. చెప్తున్నానా? బట్ ద లార్డ్ సెడ్ టు మీ డోంట్ సే ఐ యామ్ టూ యంగ్. You must go to everyone. I say to you whatever I command you. Jeremiah 1:7. Praise the Lord. ప్రైస్ లాడ్ నాన్న చాలా చక్కగా చెప్తాను. వెరీ గుడ్, వెరీ గుడ్ నాన్న. గాడ్ బ్లెస్ యు. జాయిన్ క్లాప్స్ పట్టుకో. ఓరన్ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 20, 30, 40, 50, 60, 70,000 points. ప్రైస్ లాడ్ అక్క. ప్రైస్ ద లాడ్. Memory verse akka. But the Lord said unto me, say not I am a child, for thou shall go to all that I shall send thee, and whatsoever I command thee thou shalt speak. Jeremiah 1:7. Very good, Nana. Chala ba jeppa verses. Claps pattukko. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 20, 30, 40, 50, 60, 70,000 points. అన్మ్యూట్ చేసుకో. పిస్కిల్ అవ్వట్లేదా? But the Lord said to me, do not say I am too young. You must go to everyone I send you to and send whatever I command you. Jeremiah 1 verse 7. ప్రైస్ లార్డ్ అక్క. ప్రైస్ లార్డ్ నాన్న. చాలా బాగా చెప్పావు ప్రిస్కిల్లా. క్లాప్స్ పట్టుకో. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 20, 30, 40, 50, 60, 70, 80,000 points. థ్యాంక్ యూ అన్న. ప్రైస్ లార్డ్ అక్క. ప్రైస్ లార్డ్ అక్క. ప్రైస్ లార్డ్ నాన్న. But the Lord said to me, do not say I am too young. You must go to everywhere I send you and say whatever I command you. Jeremiah 1:7. But the Lord said to me, do not say I am too young. You must go
to everyone. I send you to say whatever I command you. Jeremiah 1:7. Praise Lord. Very good. Very good. God bless you. Chalaba jepper pillu. Claps pattukondi. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 20, 30, 40, 50, 60, 70,000 points. Praise Lord, Akka. But the Lord, Mary was Shaptan, Akka. But the Lord said to me, do not say, I am youth. But you shall go wherever I send you, wherever I send you. Jeremiah 1 verses 7. Thank you, Akka. Praise the Lord, Akka. Praise the Lord, Angel. Gospel was Akka. God bless you, Nana. Chala baje so Angel. Claps, but go 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 20, 30, 40, 50, 60, 70,000 coins. But God so loved the world that he gave his own. Whoever believes in me shall perish and have everlasting life. John 3, 16. పిల్లలు ఇంకెవరైనా ఉన్నారా హోంవర్క్స్ చూపించడానికి? ఓకే పిల్లలు, వెరీ గుడ్, చక్కగా చెప్పుకొచ్చారు కదా, చాలా చాలా సంతోషం. మరి ఈరోజు కొంచెం టైం ఉంది కదా మనకి, ఈరోజు కల్పన అక్క కదా అక్క రెడీగా ఉన్నారా? ఓకే, అక్క దగ్గరికి మనం వెళ్ళే లోపు ఒక చిన్న సర్ప్రైజ్ కావాలా పిల్లలు మీకు? ఎంతమంది కావాలి సర్ప్రైజ్ అంటే ఎంతమందికి ఇష్టం? కొంతసేపు ఎంజాయ్ చేద్దామా, ఆడుకుందామా? ఎంతమంది వస్తారు మరి నాతో ఆడుకోవడానికి? ఎక్కడికి వెళ్దాం? బీచ్కి వెళ్దామా? ఎక్కడికి వెళ్దాం చెప్పండి ఆడుకోవడానికి. ఓకే రెడీ రెడీ 1 హలో ఎవరు వస్తున్నారు ఏంటి చూద్దాం. 1 2 3 ఏంటి అసలు ఇంతవరకు నువ్వేమైపోయావు చెప్పు అసలు. హాయ్ ఇన్ని రోజులు ఏమైపోయావు అసలు? మీతో ఒక తమ్ముడు మాకు కనిపించలేదు ఇన్ని రోజులు ఏంటి అనుకున్నాం. అనకూడదురా చాలా మంచిది, అక్క మాట్లాడు ఒకసారి మంచిగా. ఏంటి నువ్వు అలా మాట్లాడతాడు? పిల్లలందరూ చక్కగా మాట్లాడాలి కదా, అలా అంటావేంటి నువ్వు? సండే స్కూల్కి వస్తే ఎవరితో మంచిగా మాట్లాడాలి, ఎలా ఉండాలి, ఏంటి అన్ని నేర్చుకోవాలి తెలుసా? సండే స్కూల్కి రావడం మానే షికార్లు కొడుతున్నాను నువ్వు అసలు. అవునా? హైదరాబాద్ హైదరాబాద్ వెళ్తే అక్కడ సెలీనా ఉన్నది, ఇంకా చాలా మంది కల్పన అక్క, పావని అక్క, పిల్లలు అందరూ అక్కడే ఉన్నారు. మరి వెళ్ళావా వాళ్ళ దగ్గర కలిసావా? అయ్యో అయితే నువ్వు వెళ్ళలేదు వాళ్ళ దగ్గరికి? అక్క నాకు ఫుల్ పని అయిపోయి రాత్రి 3 గంటల దాకా పనిచేసా, నాకు నాతో పాటు ఉండిపోయాడు బయటకి. ఓహో అందుకు వెళ్ళలేపు. అయ్యో సారీ అక్క, పావని అక్క, కల్పన అక్క, సారీ సారీ సారీ, కలవలేకపోయాడు మరి. సరే మళ్ళీ నెక్స్ట్ టైం వెళ్దామా మరి వాళ్ళ దగ్గరికి?
వెళ్తావా అయితే అక్కడికి వెళ్ళి ఏం చెప్తావు వాళ్ళందరికి హాయ్ అంటావా అంటే హాయ్ అంటావా అంతే అబ్బో పిల్లలు చాక్లెట్లు అంటా మీకు అందరికి కావాలా చాక్లెట్లు కావాలా అబ్బో చాక్లెట్లు బిస్కెట్లు కేక్ కూడా తెస్తావా ఓకే ఓకే చాలా చాలా బాగుంది మరి చూడు అక్కడ అందరు ఈరోజు మీ హీరో జాయ్ తమ్ముడు రాలేదు ఈరోజు అయ్యో మరి ఎందుకనో వాళ్ళ జాయ్ తమ్ముడు ఈ రోజు రాలేదు రూత్ అక్క కూడా రాలేదు ఈ రోజు నువ్వు వాళ్ళ కోసం వచ్చావా ఖ్యాతి హీరో ఎక్కడున్నాడు అక్కడ ఖ్యాతి హీరో ఖ్యాతి ఎక్కడున్నావు ఖ్యాతి ఏంటి ఖ్యాతి అంటే నీకు అంత ఇష్టమా ఎందుకు మీ ఇద్దరు ఎప్పుడు కలిసారు హాయ్ ఖ్యాతి మీరిద్దరు బెస్ట్ ఫ్రెండ్సా ఎప్పుడు కలిసారు బెస్ట్ ఫ్రెండ్సా అబ్బో ఖ్యాతి నేను ఎప్పుడు మాట్లాడవు హీరోతో ఖ్యాతి మీ ఇద్దరు ఎక్కడెక్కడ తిరిగారు చెప్పండి ఒకసారి సండే స్కూల్లో కలిసారా ఓకే ఓకే వాళ్ళు సండే స్కూల్లో బోల్డ్ వాక్యాలు నేర్చున్నారు కదా నువ్వు నేర్చుకుని అందరికి చెప్తున్నావా మరి ఖ్యాతి అయితే అందరికి చెప్పేస్తున్నావా నువ్వు చెప్తున్నావా నువ్వేమని చెప్తున్నావు పిల్లలు అందరు చెప్తున్నారు మీరు కూడా దేవుడి లోకం ఎంతో ప్రేమించినని వెరీ గుడ్ వెరీ గుడ్ చప్పట్లు కొట్టుకుని వాళ్ళందరూ చెప్తున్నారు కదా వెరీ గుడ్ వెరీ గుడ్ చాలా చాలా సంతోషం మరి అందరికి చెప్పాలి దేవుని గురించి సువార్తను మాత్రం ప్రకటించడం మానకూడదు సండే స్కూల్ అస్సలు మానకూడదు సరేనా నేను హోంవర్క్ చేసుకుంటున్నావా మరి అమ్మ అమ్మ చెప్పిన పనులన్నీ చేస్తావా ఓకే ఇగో మరి మన హీరో అమ్మ చెప్పిన పనులు నాన్న చెప్పిన పనులు చేస్తూ హోంవర్క్ చేసుకుంటూ సండే స్కూల్కి వస్తారు పిల్లలు మరి మీరు కూడా అలాగే వస్తున్నారా అలాగే వస్తారా మరి ఓకే ఓకే ఇంకెవరైనా పిల్లలు మాట్లాడతారా మరి మీ ఫ్రెండ్ పలకరిస్తారా ఉన్నారా రెడీగా పావన్యాస దగ్గర పిల్లలు చూడు 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 ఎలా ఉన్నారు చూడు వాళ్ళు అదిగో వెరీ గుడ్ వెరీ హాయ్ చెప్పండి మరి ఒకటే డ్రెస్ చేస్తున్నారు కదా చెప్తున్నారు వాళ్ళు చక్కగా చాలా చాలా సంతోషం మరి అందరు పిల్లలు క్లాప్స్ కొట్టండి బ్రదర్స్
ఆశిష విజ్ఞాన బాయ్ చెప్పండి మరి బాయ్ బాయ్ పిల్లలు ఓకే 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 థ్యాంక్ యూ మరి మాకున్న కొంచెం టైంలో నువ్వు వచ్చావు మంచి మంచి కబుర్లు చెప్పావు ఓకే 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 బాయ్ బాయ్ ఓకే మళ్ళీ రా మరిసారి కలుపుతున్నాను మరి అప్పుడు కల్పన చెప్తామా మరి పిల్లలు వీడు చెప్పేస్తాడంట మరి మీరు చెప్పడానికి రెడీగా ఉన్నారా ఆన్సర్ చెప్పడానికి ఓకే మరి వీడు గెలుస్తారో మీరు గెలుస్తారో కదా చూద్దామా ఎవరు గెలుస్తారో పోటీ ఇప్పుడు ఈ రోజు కల్పన అక్క చెప్పలేదు కాబట్టి అందరు వినండి సరిగ్గా ఓకేనా బాయ్ బాయ్ గాడ్ బ్లెస్ యూ చెప్పిన మాట వినకపోతే డబ్బులు మరి తెలుసా చెప్పిన మాట వినాలి ఓకే ఓకే బాయ్ 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 పిల్లలు బాయ్ 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 పిల్లలు బాయ్ ఓకే పిల్లలు తీసుకొచ్చి మా దగ్గరికి ఓకే థ్యాంక్ యూ అన్య పిల్లలు మనం చక్కగా మాట్లాడారు కదా మరి ఇంకా ఇంకా చాలా చాలా మంది వస్తారు పిల్లలు మన దగ్గరికి హైదరాబాద్ వచ్చినప్పుడు చూడాలి బోల్ సర్ప్రైజెస్ ఉంటాయి మనకి సరేనా కలుద్దాం అలా మరి ఓకే ఇప్పుడు మరి ఎవరు ఉన్నారు మనకు లెసన్ చెప్పడానికి రెడీ ఆ టు కల్పన అక్క పిల్లలు ఇప్పటి వరకు మనము ఎంత మంచిగా హ్యాపీ హ్యాపీగా విన్నాం కదా అన్ని మాటలు మీరు చక్కగా పిల్లలు హోంవర్క్ చేసుకొచ్చారు మెమరీ వర్డ్స్ మంచిగా నేర్చుకుని చెప్తున్నారు పిల్లలు ఎప్పుడు కూడా వాటిని మర్చిపోవద్దు పిల్లలు మనం ప్రతిరోజు వాటర్ ఎలా తాగుతామో బాగా మంచినీళ్ళు వాటర్ అయినప్పుడు పిల్లలు గ్లాస్ లో తీసుకుని అసలు దింపకోకుండా గట్టా గట్టా తాగేస్తాం కదా పిల్లలు అట్టి విధంగా దేవుని వాక్యాలు గణిత వాక్యాలు పిల్లలు మనం నేర్చుకుంటే జీవితంలో ఎప్పుడు మర్చిపోం పిల్లలు సాతాను మన జోలికే రాదు పిల్లలు ఎందుకంటే మనము ఎప్పుడు దేవుని వాక్యాల చేత మన తలంపులు ఆలోచనలు అన్నీ నిండి ఉంటాయి కాబట్టి పిల్లలు సాతాను గాడు మన దరిదాపుల్లోనికి కూడా రాడు పిల్లలు వాడు భయపడి తోక ముడుచుకుని పారిపోతాడు పిల్లలు అట్టి విధంగా మీరు చక్కగా నేర్చుకుంటున్నారు పిల్లలు ఎప్పుడు మర్చిపోవద్దు మంచిగా గుర్తుంచుకోండి పిల్లలు ఓకేనమ్మా ఇప్పుడు మనము ప్రేయర్ చేసుకుని మనం లెసన్ లోకి వెళ్ళిపోదాం మీరు అందరు కూడా జాగ్రత్తగా చక్కగా కూర్చోండి అటు ఇటు కదలొద్దు అక్కళ్ళు అంకులు మనల్ని చూడకపోయినా ఏసయ్య మనల్ని అందరినీ చూస్తున్నారు పిల్లలు మన ప్రవర్తనని మనం ఎలా వింటున్నామో అనేది కూడా ఏసయ్య చూస్తున్నారు పిల్లలు సరేనా జాగ్రత్తగా మీరు కూర్చుని లెసన్ వినండి మనం ప్రేయర్ చేసుకుని లెసన్ లోకి వెళ్ళిపోదాం పిల్లలు అందరు మీ ప్రేయర్ పొజిషన్ కి వచ్చేయండి అమ్మా మీకు తెలుసు కదా ప్రేయర్ పొజిషన్ ప్రార్థన చేసుకుందాం సర్వశక్తిమంతుడా సర్వోన్నత వందనాలు స్తోత్రములు ప్రభా పరిశుద్ధాత్మదేవ ఈ దినమున ప్రారంభము నుండి ఇప్పటి వరకు మా చిన్న బిడ్డలైన వారిలో మీ యొక్క ఆత్మ సహాయమునిచ్చి ఎంతో చక్కగా వార్లు మెమరీ వార్డ్స్ చెప్పటానికి నాయన యాక్టివిటీలో ఉన్న అనేకమైన విషయాలు మా బిడ్డలు నేర్చుకున్నారు ప్రభా దీవించండి ఆశీర్వదించండి అతి ప్రాముఖ్యమైన సమయంలోనికి మేము వెళ్ళుచూ ఉంటుండగా చెప్పుచున్న నన్నును వినుచున్న చిన్న బిడ్డలను మీరు ముద్రించుకునండి చిన్న బిడ్డల హృదయాలకి నాయన ఏ విధంగా చెప్తే వాళ్ళు అర్థం చేసుకుని రాబో దినముల్లో నీ నామ మహిమార్థమై గొప్ప పనివారిగా వాడబడతారు అట్టి విధంగా ప్రభా మాట్లాడగలుగునట్లు మీ కృపా సహాయతను అనుగ్రహించండి నా నోటి మాట నా సొంత ఆలోచనను మీరు తొట్టును నాయన తొలగించి వేసి ప్రక్కకు నెట్టివేసి సంపూర్ణంగా నీ యొక్క ఆత్మ స్వాధీనంలోనికి తీసుకుని వెళ్ళి నా స్థానంలో మీరు ఉండి బిడ్డలతో మాట్లాడి సహాయం చేసి మహిమను పొందుకునమని మా మంచి బోధకుడైన యేసే నామంలో అడిగి వేడుకొనిచున్నాము తండ్రి ఆమేన్ ఆమేన్ పిల్లలు మీ పెన్ను పెన్సిల్ వాటర్ బాటిల్ అన్ని మీరు దగ్గర పెట్టుకున్నారు కదమ్మా బైబుల్ అన్ని ఒకసారి చూపిస్తారా మీరు వెరీ గుడ్ అమ్మా వెరీ గుడ్ మంచిది ప్రతిరోజు మనము వస్తున్నాం కాబట్టి అవన్నీ మనం తెచ్చుకోవాలి మమ్మీ మన డాడీ వాళ్ళని ఇబ్బంది పెట్టొద్దు
మనం సండేస్ టయానికి చెప్పి మనకు కావాల్సినవి తెచ్చుకుని కూర్చున్నాం అనుకోండి, మాటకి లేకపోకుండా సరిపోతుంది పిల్లలు. అయితే పిల్లలు ఈ రోజు లెసన్కి వెళ్ళబోయే ముందులలో మనం కొన్ని విషయాలు నేర్చుకుందాం పిల్లలు. ఆశీష అభిజ్ఞ మంచిగా కూర్చోండి. అయితే పిల్లలు మీరు ఎప్పుడైనా సెంటర్కి కానీ బజార్కి కానీ చర్చికి కానీ వెళుతూ ఉంటారు కదా పిల్లలు, సండే సండే మనం చర్చికి వెళ్తాము. ఎప్పుడైనా ఈవినింగ్ టైమ్స్లో మనం అలా షాప్కి వెళ్ళి అలా బజార్కి వెళ్తూ ఉంటాం కదా పిల్లలు, వెళ్ళే దారిలో మనకి షాపులు అవి కనిపిస్తాయి. కనిపించినప్పుడు అక్కడిది మనం ఏదన్నా కొనుక్కోవాలి అనేసి మనం ఇష్టపడతాము. ఇష్టపడినప్పుడు మనం వెళ్ళే దారిలో పిల్లలు, ఇప్పుడు సమ్మర్ కదా, ఐస్ క్రీమ్ కూడా మనకి ఐస్ క్రీమ్ బండ్లు కూడా బాగా కనిపిస్తాయి పిల్లలు. అయితే షాప్ దగ్గరికి కానీ ఐస్ క్రీమ్ బండి దగ్గరికి కానీ వెళ్ళి అంకుల్ అంకుల్ నాకు ఐస్ క్రీమ్ ఇవ్వరా, ఆ లాలీపాప్ ఇవ్వరా, లేకపోతే ఆ లేస్ ప్యాకెట్ ఇవ్వరా అంటే పిల్లలు ఆ షాప్ కీపరు ఇస్తారా పిల్లలు మనకి? ఎవరు కదా పిల్లలు, మనము దానికి తగిన వెల చెల్లిస్తేనే మనకి కావలసిన ఆ వస్తువు మనకి ఇస్తారు పిల్లలు. అవును కదా గ్రీష్మ, మనం ఐస్ క్రీమ్ కావాలనుకోమ్మా, ఐస్ క్రీమ్ కావలసిన డబ్బులు ఇస్తేనే ఐస్ క్రీమ్ అంకులు మనకి ఇస్తారు కదమ్మా, అవునా గ్రీష్మ? ఓకే అమ్మ. అలాగే పిల్లలు ఇప్పుడు మనము నేర్చుకోబోయే లెసన్లో ఆ విధంగానే ఉంది పిల్లలు, మనం చూసుకుందాం. అందరూ మీ బైబిల్స్ తెచ్చుకున్నారు కదా పిల్లలు. ఏదైనా మనము ఆ షాప్ కీపర్కి ఇస్తేనే మనకు కావలసిన లేస్ ప్యాకెట్ కానీ బిస్కెట్ కానీ లాలీపాప్ కానీ ఇస్తారు పిల్లలు. అప్పుడు మనము వాటిని తీసుకుని సంతోషంగా తింటాము. అలాగే పిల్లలు ఈరోజు మనం బైబిల్ లెసన్ నేర్చుకుందాము. అది మత్తయి సువార్త 13వ అధ్యాయము 44వ వచనం పిల్లలు. క్రొత్త నిబంధనలో న్యూ టెస్టమెంట్ పేజ్ నెంబర్ 15 నేను చదువుతానమ్మా, అందరూ మీకు వీలైతే చూడండి లేకపోతే వినండి. ఓకేనమ్మా. పరలోక రాజ్యము పొలములో దాచబడిన ధనమును పోలియున్నది. ఒక మనుష్యుడు దాన్ని కనుగొని దాచిపెట్టి అది దొరికిన సంతోషముతో వెళ్ళి తనకు కలిగినదంతయు అమ్మి ఆ పొలమును కొనును. ఓకే పిల్లలు, మనము బైబిల్ వాక్యం చదువుకున్నాం కదా పిల్లలు. ఇప్పుడు మీ బైబిల్స్ అన్ని పక్కన పెట్టేసి చక్కగా కూర్చుండమ్మా మీ ప్లేస్లో. అయితే మత్తయి సువార్త 13వ అధ్యాయము 44వ వచనంలో పిల్లలు, యేసు ప్రభువారు అక్కడ ఉన్న వారితో పరలోకం గురించి చెప్తున్నారు పిల్లలు. పరలోకం గురించి చెప్తున్నారు. పరలోకము ఎలాంటిదంట పిల్లలు? పరలోకము పొలములో దాచబడిన ధనము వంటిదంట పిల్లలు. ఎలాంటిది పిల్లలు? పరలోకము పొలములో దాచబడిన ధనము వంటిదంట. అయితే పిల్లలు ఆ ధనము, పొలములో దాచబడిన ధనము ఒక మనుష్యుడు కనుగొన్నాడు పిల్లలు. కనుగొని దాన్ని దాచిపెట్టి పిల్లలు అది దొరికిన సంతోషంతో వెళ్ళి తనకు ఆ తన దగ్గర ఉన్నదంతా కూడా అమ్మేసి ఆ పొలమును కొనుక్కున్నాడు పిల్లలు. ఏం చేశాడు పిల్లలు? పరలోకం కావాలని ఒక మనుష్యుడు దాన్ని కనుగొని దాచిపెట్టి తన దగ్గర ఉన్నదంతా కూడా అమ్మేసి ఆ పొలమును కొనుక్కున్నాడు పిల్లలు. కొనుక్కున్న తర్వాత నెక్స్ట్, అయితే పిల్లలు మనకి నిమ్మ అక్క ఇటువరకు లెసన్ చెప్పారు కదా పిల్లలు, బ్రాడ్వే నేరోవే గురించి. అది మత్తయి సువార్త 7వ అధ్యాయము 13, 14 వచనాల్లో ఇరుకు ద్వారము 2 ద్వారాల గురించి మనకి అక్క నేర్పించారు కదా పిల్లలు. అది ఇప్పుడు మనము ఇదిగోండి పిల్లలు, ఒక వ్యక్తి ఎక్కడికో ప్రయాణం చేస్తూ వెళ్తూ ఉన్నాడు పిల్లలు. ఏం చేస్తున్నాడు పిల్లలు? ఒక వ్యక్తి ఎక్కడికో ప్రయాణం చేస్తూ వెళుతూ ఉన్నాడు. ఆ వెళుతూ ఉన్న దారిలో పిల్లలు అతను పొలంలో కూడా ప్రయాణం చేయవలసి వచ్చింది పిల్లలు. ఎక్కడ పిల్లలు?
పొలంలో కూడా ప్రయాణం చేయవలసి వచ్చింది. అయితే అతను ఆ పొలంలో ప్రయాణము చేస్తూ ఉన్న సమయంలో పిల్లలు అతనికి ఏమి కనిపించిందంటే పిల్లలు దాచబడిన ధనము కనిపించింది. పిల్లలు ఏం కనిపించింది? పిల్లలు దాచబడిన ధనము, దాచబడిన ధనము ఎలాగూ కనిపిస్తుంది పిల్లలు. అయితే మనం ఎప్పుడైనా కూడా పిల్లలు ఒక మార్గంలో నుండి మనము వెళుతూ వస్తూ ఉన్నప్పుడు పిల్లలు మనం వెళుతున్న మార్గంలో ఏ రాయి కానీ ఏ ముళ్ళు కానీ ఏది కూడా మనకి గుచ్చుకోకుండా ఉండాలంటే పిల్లలు ఆ మార్గంలో వెళుతూ ఉంటున్నప్పుడు మనము ఎంతో జాగ్రత్తగా ఆ మార్గాన్ని చూసుకుంటూ వెళతాం పిల్లలు. ఆ మార్గంలో మనము ఆ విధంగా చూసుకుంటూ జాగ్రత్తగా వెళ్ళినప్పుడు పిల్లలు ఏ రాయి కానీ ఏ ముళ్ళు కానీ ఏది మనకి గుచ్చుకోవు, ఎలాంటి దెబ్బలు కూడా మనకి తగలవు పిల్లలు. అయితే మనము మార్గంలో వెళ్ళేటప్పుడు పిల్లలు మన ప్రవర్తన మన నడక జాగ్రత్తగా చూసుకుంటూ వెళతాం పిల్లలు. అంతేకాకుండా పిల్లలు మనము మన ప్రక్కనే ఏముందో కూడా చూసుకుంటూ అటు ప్రక్క ఇటు ప్రక్క చూసుకుంటూ పిల్లలు అబ్జర్వ్ చేసుకుంటూ వెళతాం పిల్లలు. అవును కదా పిల్లలు, ఎట్లా అంటే అట్లా మనము మార్గంలో వెళ్ళేటప్పుడు వెళ్ళం కదా పిల్లలు, అటు ఇటు దిక్కులు చూస్తూ వెళ్ళము. చాలా జాగ్రత్తగా ముందు వెనక ఏమొస్తున్నాయో, ఏ వెహికల్స్ వస్తున్నాయో, ఎలాంటి మనుషులు వస్తున్నారో అని చూసుకుంటూ పిల్లలు మనం వెళ్ళే మార్గంలో జాగ్రత్తగా వెళతాం పిల్లలు. అలాగే ఈ వ్యక్తి కూడా పిల్లలు తనం ప్రయాణం చేస్తున్న మార్గంలో జాగ్రత్తగా నడుచుకుంటూ వెళుతున్నాడు పిల్లలు. ఆ పొలంలో వెళుతుంటే పిల్లలు ఎవరో ఎప్పుడో దాచిపెట్టిన ధనము అతనికి కనిపించింది పిల్లలు. ఏం కనిపించింది పిల్లలు? ఎవరో ఎప్పుడో దాచిపెట్టిన ధనము అతనికి కనిపించింది. కనిపిస్తే పిల్లలు అతడు ఏం చేసాడంటే పిల్లలు నెమ్మదిగా జాగ్రత్తగా పరిశీలన చేసుకుంటూ వెళ్ళాడు పిల్లలు. ఎలా వెళ్ళాడు పిల్లలు? గబగబా వెళ్ళలేదు పిల్లలు, తొందర తొందరగా వెళ్ళలేదు. జాగ్రత్తగా వెతుక్కుంటూ పరిశీలన చేస్తూ వెళ్ళాడు పిల్లలు. వెళ్ళిన తర్వాత అక్కడికి అతను వెళ్ళే దగ్గరికి పిల్లలు దాన్ని అంతా చూసి, అయ్యో నేను ఇలాంటిది ఎప్పుడు చూడలేదే, ఎక్కడ నేను చూడలేదే, ఇదే ఫస్ట్ టైం చూస్తున్నాను అని తన దగ్గరికి వెళ్ళి పిల్లలు కొంచెం కొంచెంగా పిల్లలు తను మూత తీసి చూసేప్పటికీ అక్కడ దాచబడిన ధనము కనిపించింది పిల్లలు. ఏం కనిపించిందమ్మా? దాచబడిన ధనము కనిపించింది. తను ఎంతో జాగ్రత్తగా వచ్చి కొంచెంగా మూత తీసి చూసేప్పటికీ దాచబడిన ధనము కనిపించింది పిల్లలు. అయితే ఇప్పుడు కనిపించిన ఆ ధనము అతను అలాగే తీసుకుని వెళ్ళిపోడు పిల్లలు. అయితే ఈ ధనము ఎవరిదబ్బా, ఎవరిదై ఉంటది ఈ ధనం అనేసి అతను ఆ వ్యక్తి పిల్లలు అక్కడే నిలబడి చుట్టూ చూశాడు. అయ్యో ఎవరు ఇక్కడ పెట్టారు, ఎవరిదన్నా పడిపోయిందేమో పాపం అనేసి తను చుట్టూ తిరిగి చూశాడు పిల్లలు. చూస్తే ఏమైందమ్మా, అక్కడ ఎవరు కూడా లేదు, అది పొలము కదా, ఎవరు కూడా లేరు. అయితే తనకి ఒక ఆలోచన వచ్చింది పిల్లలు. ఏం ఆలోచన వచ్చిందంటే, ఈ స్థలము ఈ ధనము నాది, నేను సంపాదన చేసుకోవాలి. అయితే నేనేం చేయాలబ్బా, ఇదంతా నాది అవ్వాలంటే నేనేం చేయాలి అని ఆలోచన కలిగి పిల్లలు ఆ వ్యక్తి ఇదంతా ఆలోచన చేస్తున్నాడు పిల్లలు. ఆ కనపడిన ఆ ధనం విషయమై ఆ వ్యక్తి ఆలోచన చేస్తున్నాడు. ఇది దొరికింది అనేసి, నాకు కనిపించింది అనేసి నేను తీసుకుని వెళ్ళిపోతే అందరూ ఏమనుకుంటారు, నేను దొంగవాడిని, నేను దొంగతనము చేశాను, ఎవరి దగ్గరో దొంగలి వచ్చాను అని అనుకుంటారు, కాబట్టి అలాగే చేయను అని తను ఆలోచన చేసి పిల్లలు తను ఏం చేస్తాడంటే తను వెళ్తాడు పిల్లలు. తను ఆలోచన చేసుకుంటూ నెక్స్ట్ రన్ తను ఆలోచన చేసుకుంటూ వెళ్తాడు పిల్లలు. ఎలాగైనా కూడా ఆ దాచబడిన ధనమును నేను సంపాదన చేసుకోవాలి, అది నాకు కావాలి అని
ఆలోచన కలిగి పిల్లలు తను వెళ్ళిపోతాడు. పిల్లలు వెళ్ళిపోయి తన దగ్గర ఏముంది, తన తన ఏమి కలిగి ఉన్నాడు అని ఆలోచన చేసుకుంటూ తన తన ఇంటికి వెళ్ళిపోతాడు పిల్లలు. ఎవరు పిల్లలు? ఆ పొలంలో ప్రయాణం చేసుకుంటూ వెళ్ళిన ఆ వ్యక్తి తన ఇంటికి వెళ్ళిపోయి పిల్లలు తన దగ్గర ఉన్నది ఏముంటది పిల్లలు? మన ఇంట్లో బంగారము, ధనము, ఆస్తి అవి ఉంటాయి కదా పిల్లలు. అవన్నీ ఆ వ్యక్తి తీసుకున్నాడు పిల్లలు. ఏం తీసుకున్నాడు పిల్లలు? ఆ వ్యక్తి అలాగూ వాళ్ళ ఇంటికి పోయి తన తన దగ్గరున్న ఎక్స్ట్రా తన దగ్గర తన దగ్గర ఏమేమి ఉందో తనకి తెలియదు కదా పిల్లలు. బంగారము, వెండి, ధనము, ఆస్తి అంతయు కూడా పిల్లలు ఎక్కడెక్కడ పెట్టుకున్నాడు ఇంట్లో అదంతా తీసుకొచ్చుకుని ఒక స్థలంలో పెట్టుకుని ఆలోచన చేస్తున్నాడు. ఆ ధనము బలము నాకు కావాలి, నేను సంపాదించుకోవాలి. ఇవన్నీ కూడా తల యజమాని అల యజమానికి ఇస్తే ఇవన్నీ అతను నాకు ఇస్తాడు కదా అని పిల్లలు తన ఆలోచన చేసి తన దగ్గర ఉన్నాయన్నీ కూడా ఇదిగోండి చూడండి పిల్లలు ఒక ప్లేస్ తన ఇంట్లోనే తెచ్చుకుని అన్ని పెట్టుకున్నాడు పిల్లలు. పెట్టుకున్న తర్వాత ఇవన్నీ ఇస్తే ఆ పొలము యజమాని నాకు ఆ పొలం ఇచ్చేస్తాడు కదా, ఈ సొమ్ము అది ఇచ్చేయాలి నేను అని ఆలోచన కలిగి పిల్లలు తను వచ్చి తన దగ్గర ఉన్న అన్ని కూడా పిల్లలు ఒక దగ్గర పెట్టుకుని మూట కట్టేసుకుని చూడండి పిల్లలు చూడండమ్మా అదిగో ఆ స్థల యజమాని దగ్గరికి వెళ్ళి అడుగుతున్నాడు, అయ్యా ఆ పొలము నాకు ఇస్తారా? ఆ పొలాన్ని తగిన విలువ నేను తీసుకుని వచ్చాను, ఆ పొలము నాకు ఇవ్వండి అని అడుగుతున్నాడు పిల్లలు. అంటే ఈ వ్యక్తి ఎందుకు అడుగుతా ఉండొచ్చు పిల్లలు ఆ పొలముని? అయితే పిల్లలు ఆ పొలములో దాచబడిన ధనమును ఆ పొలములో ఉన్న ధననిధిని ఇతను కనుగొన్నాడు, చూశాడు కాబట్టి పిల్లలు ఎలాగైనా కూడా ఎంత విలువ పెట్టైనా కూడా నేను అది కొనుక్కోవాలి, నేను అది సంపాదన చేసుకోవాలి, ఎలాగైనా నాకు కావాలి పట్టుదల పిల్లలు పట్టుదల కలిగి ఉన్నాడు పిల్లలు ఆ వ్యక్తి. అందుకనేసి తనకు కలిగినది అంతా ఇదిగో చూడండి పిల్లలు ఎంత పెద్ద మూట తీసుకుని వచ్చి ఆ యజమానికి ఇచ్చేసాడు పిల్లలు. యజమానికి ఇచ్చేప్పటికీ ఇప్పుడు ఆ పొలము, ఆ స్థలము, ఆ స్థలములో ఉన్న ధననిధి అంతా కూడా పిల్లలు ఎవరిది అయిపోయింది పిల్లలు? ఈ వ్యక్తిది అయిపోయింది కదా. ఎందుకంటే ఈయన ఏం చేశారు పిల్లలు, తనకున్నదంతయు తన దగ్గర ఏముంది, తన ఆస్తి బంగారమును, ధనమును, తన ఇంట్లో ఉన్నవి విలువైనవి పిల్లలు విలువైనవి తీసుకుని వచ్చి ఆ పొలము యొక్క యజమానికి ఇచ్చేసి పిల్లలు ఆ పొలమును తను సంపాదన చేసుకున్నాడు పిల్లలు, తను కొనుక్కున్నాడు. ఇప్పుడు ఆ పొలము, ఆ ధనము, ఆ స్థలం అంతా కూడా ఎవరిదైంది పిల్లలు? ఆ కొనుక్కున్న వ్యక్తిదైంది కదా పిల్లలు. అయితే ఇప్పుడు ఆ కొనుక్కున్న వ్యక్తి ఎంత సంతోషంగా ఉంటాడు పిల్లలు, ఎంత ఆనందంగా ఉంటాడు పిల్లలు. చూసారా దేవుడు మనల్ని కూడా పిల్లలు విలువ పెట్టి మిమ్మల్ని కొన్నాను అని అన్నారు పిల్లలు. ఆ విలువ అనేది ఏంటి పిల్లలు? యేసు ప్రభు వారు మన కొరకు ఆ కల్వరి శిలువలో పిల్లలు రక్తము కార్చారు పిల్లలు, ప్రాణం పెట్టారు పిల్లలు. ఆయన యేసయ్య తన రక్తం పెట్టి మనల్ని కొన్నారు పిల్లలు, మనల్ని కన్నారు. ఈ వ్యక్తి కూడా పిల్లలు ఆ స్థలము, ఆ పొలము, ఆ ధననిధి యొక్క విలువను తెలుసుకున్నాడు కాబట్టి పిల్లలు తనకున్న అంతయు కూడా అమ్మివేసి ఆ పొలమును కొనుక్కున్నాడు పిల్లలు. అలాగే మన తల్లిదండ్రులు ఈ భూలోకంలో పిల్లలు యేసయ్య మనకి మంచి తల్లిదండ్రులను ఇచ్చాడు, ఆరోగ్యం ఇచ్చాడు, గొప్ప గొప్ప చదువులు చదువుకోవటానికి కావలసిన జ్ఞానం ఇచ్చాడు, ధనం ఇచ్చాడు, అన్నీ మనకి ఇచ్చారు కదా పిల్లలు. అయితే మన పేరెంట్స్ ద్వారా పిల్లలు ఈ లోకంలో ఉన్నవన్నీ మనం తీసుకోగలం, కానీ పిల్లలు మన తల్లిదండ్రులు మనకి ఇవ్వలేనిది ఏంటంటే యేసయ్య మాత్రమే మనకి ఇచ్చేది ఏంటి పిల్లలు? పరలోకం పిల్లలు. ఎంత విలువ పెట్టి మనము కొనుక్కోవాలి పిల్లలు పరలోకాన్ని. అయితే మనము యేసయ్య మన అందరి కోసము పరలోక రాజ్యాన్ని ముందుగానే సిద్ధపరిచి ఉంచారు పిల్లలు.
మనము ఆ పరలోక రాజ్యము కొనుక్కోవాలంటే విలువ పెట్టాలి, ఖర్చు పెట్టాలంటే పిల్లలు అది ఏదో ఇది కాదు పిల్లలు. ఏంటంటే దేవుడు మనకిచ్చిన సమయాన్ని, మనకిచ్చిన బలాన్ని, శక్తిని, ఆరోగ్యాన్ని సమస్తమును కూడా పిల్లలు మనము దేవుని కొరకు, దేవుని పని కొరకు పిల్లలు ఖర్చు చేసినప్పుడు దేవాతి దేవుడు ఆ పరలోకాన్ని, ఆ పరలోకంలో ఉన్న భాగ్యమును మనము సంపాదించుకునేటట్లు దేవుడు సహాయం చేస్తారు పిల్లలు. అలాగున మనము అలాగూ ఆ వ్యక్తి కూడా ఆ పొలము ఆ ధనము కావాలని ఎంత ఎంత పిల్లలు ఆలోచన చేసి తనకున్నదంతా ఇచ్చి సంపాదన చేసుకున్నాడు కదా పిల్లలు. అలాగే మనము కూడా మనము మనకి కలిగి ఉన్న బలాన్ని, శక్తిని, ఆరోగ్యాన్ని, జ్ఞానాన్ని, సంపదను, ధనమును అన్ని కూడా పిల్లలు దేవుని కొరకు, దేవుని పని కొరకు పిల్లలు మనం ఖర్చు చేసినప్పుడు ఉచితముగా దేవాతి దేవుడు మనల్ని ప్రేమించి ఆ పరలోక రాజ్యాన్ని ఇస్తారు పిల్లలు. యుగ యుగములు కూడా పిల్లలు మనము సదాకాలము కూడా పిల్లలు యేసు ప్రభు వారితో మనము నివాసం చేయవచ్చు పిల్లలు. అలాంటి గొప్ప సంతోషము ఆ వ్యక్తి ఆ పొలమును కొనుక్కుంటాను బట్టి ఎంత గొప్ప సంతోషం కలిగి ఉన్నాడో పిల్లలు, అట్టి విధమైన సంతోషం, ఇంకా అధికమైన సంతోషం పిల్లలు దేవాతి దేవుడు మనకి అనుగ్రహిస్తారు పిల్లలు. ఆ విధంగా మనము మనకి ప్రతిరోజు కొంత సమయం మనము బైబిల్ చదువుకుంటూ ప్రార్థన చేసుకుంటూ మన సండే స్కూల్ అక్క వాళ్ళు అన్నవాళ్ళు మళ్ళీ మనకి ఇట్టి విధంగా సహాయం చేసిన అంకుల్ గురించి అందరి గురించి మనం ప్రార్థన చేసినప్పుడు పిల్లలు దేవుడు మనందరి ప్రార్థనలు ఆలకించి మనల్ని పరలోక రాజ్యంలో తన పక్కనే కూర్చోబెట్టుకుంటారు పిల్లలు. ఏసఐ పక్కనే కూర్చోటం ఎవరికైనా ఇష్టం లేకపోకుండా ఉంటుందా పిల్లలు? అందరూ ఎంతో సంతోషంగా ఏసఐ పక్కన మనం కూర్చోటానికి ఇష్టపడతాం పిల్లలు. చూసారా ఆ వ్యక్తి ఆ పొలము, ఆ ధనము, ఆ స్థలము అంతా కూడా తీసుకుంటాం బట్టి తను ఎంతో సంతోషించాడు, తను ఎంతో ఆనందించాడు కదా పిల్లలు. అట్టి విధంగా మనం కూడా సమయాన్ని వ్యర్థంగా పానీయొద్దు పిల్లలు. అవి ఇవి అని ఏది కూడా మనము చూడొద్దు, వినొద్దు. మనకున్న సమయంలో చక్కగా చదువుకోవాలి, మళ్ళీ స్కూల్ చదువుకోవాలి, బైబుల్ చదువుకోవాలి, అన్ని నేర్చుకుంటూ వస్తూ ఉంటున్నప్పుడు పిల్లలు దేవాతి దేవుడు మనల్ని అన్ని విషయాల్లో కూడా ఆశీర్వదించి దీవించి గొప్పవారిగా చేస్తారు పిల్లలు. అలాంటి గొప్పవారిగా ఉండే భాగ్యము యేసయ్య మనందరికీ అనుగ్రహించాలని మనం ప్రార్థన చేసుకుందాము. అంతేకాకుండా పిల్లలు పరలోకంలో మనము యేసయ్యతో పాటు యుగ యుగాలు ఉండేటట్లు మనము ఏమేమి ఖర్చు పెట్టాలి పిల్లలు? ఈ భూలోకంలో మనకున్న బలాన్ని, శక్తిని, ధనమును సమస్తాన్ని దేవుని కొరకు, దేవుని పని కొరకు పిల్లలు ఖర్చు పెట్టినప్పుడు పరలోకంలో మనం ఉంటాము. పరలోకం పొందుకునే భాగ్యమును ఆ దేవాతి దేవుడు మనకు అనుగ్రహిస్తారు పిల్లలు. లెసన్ అర్థమైంది కదమ్మా మీకు? ఆ వ్యక్తి ఎంతగా ఆలోచన చేసి తనదంతా అమ్మి సంపాదన చేసుకున్నాడు కదా పిల్లలు. అలాగే మనము కూడా పరలోకాన్ని సంపాదన చేసుకోవాలి. ఆ యొక్క పరలోక పట్టణానికి మనము వారసులుగా ఉండాలి పిల్లలు. లెసన్ అర్థమైంది కదమ్మా? ఇప్పుడు మనము మెమరీ వర్స్ చూసుకుందాము. సామెతలు 4:7 పిల్లలు, చిన్నది. మీరు స్కూల్కి వెళ్తున్నారు, ఎగ్జామ్స్ దగ్గరికి వచ్చేసింది కదమ్మా, అందుకనే చిన్న లైన్ మాత్రమే. నీ సంపాదన అంతయు ఇచ్చి బుద్ధి సంపాదించుకునుము. ఏమి వాళ్ళు పిల్లలు? నీ సంపాదన అంతయు ఇచ్చి బుద్ధి సంపాదించుకునుము. ఆ వ్యక్తి తనకు కలిగినది అంతా ఇచ్చి వేసి ఆ పొలాన్ని, ఆ ధనాన్ని, ఆ స్థలాన్ని సంపాదన చేసుకున్నాడు కదా పిల్లలు. తనది సంపాదన చేసుకునే వరకు కూడా ఎంతో పట్టుదల కలిగి ఆలోచన చేసి ముందుకు వెళ్ళాడు. అలాగే పిల్లలు మన సంపాదన అంతయు ఇచ్చి వేసి బుద్ధిని మనం సంపాదించుకున్నప్పుడు పిల్లలు మనము బుద్ధిమంతులుగా ఉంటాం పిల్లలు. ఓకేనా పిల్లలు? ప్రార్థన చేసుకుందామే. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, వందనాలు స్తోత్రములు ప్రభువా. నాయన, ఇప్పటి వరకు చిన్న బిడ్డలైన వారితో మాట్లాడటానికి మీరు సహాయం చేసిన కృప అంతటి వరకు నీకు ప్రణతులు నాయన. విన్న వాక్యమును బిడ్డల హృదయములో మీరు నీరు కట్టి ఫలింపచేసి వాక్యానుసారమైన జీవితమును మా బిడ్డలకు అనుగ్రహించమని
యేసే నామములో అడిగి వేడుకొనిచ్చు నాము తండ్రి ఆమేన్ ఆమేన్. Praise the Lord, Akka. Parlok Pradhana. Selina. Our Father in heaven, hallowed be thy name, thy kingdom come, thy be done in earth as it is in heaven. Give us this day our daily bread, forgive us our debts, as we forgive our debtors, and lead us not into temptation. Rose from evil and the kingdom for and glory forever and ever. Amen. పరలోక మందున మాట్లాడి నీ నామం పరిశుద్ధపరచుకును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోక మందు నెరవేర్చున్నట్లు భూమి నన్ను నెరవేరు గాక, మందిన ఆహారం నేను మాకు తెచ్చేము, మరి ప్రజలకు మా బాధ చూపించు, చనులోకి చేయక దృష్టించి తప్పించు, రాజ్యము శక్తి నిరంతరమో నీ విన్న తండ్రి. ఆమేన్. దీవెన తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు త్రిత్వ దేవుని కృపా సహవాసము ఆశీర్వాదములు చేరువచ్చిన అందరిపై ఉండి నడిపించిన గాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ నాన్న. గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ ది లార్డ్. బాయ్ నాన్న, రేపు కలుసుకుందాం అందరం కూడా.